పాక్ ఆక్రమిత కశ్మీర్లో హిమాలయ పర్వత రహదారి గుండా ప్రయాణిస్తున్న జీప్ అదుపుతప్పి నీలం లోయలో పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా 2 తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పాక్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ప్రజల సాయంతో ఆసుపత్రికి తరలించామని సామాజిక కార్యకర్త మీర్ అతీక్ తెలిపారు. గత నెలలో ఇదే జిల్లాలో ఓ వ్యాన్ నదిలో పడి 16 మంది మృతి చెందారు. పాకిస్తాన్లో రోడ్లు అధ్వానంగా ఉండటంతో పాటు ట్రాఫిక్ చట్టాల అమలు, భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.